కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కురుగంట్ల సెల్వన్ రాజు, సతీమణి, స్నేహలత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. స్నేహలతతో పాటు టంగుటూరులోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదర ఆహ్వానం పలికారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్నేహలత వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టంగుటూరులో వైసీపీ నాయకురాలుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గానికి వచ్చిన నాటి నుండి కురుగుంట్ల కుటుంబంతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నారు. దీంతో స్నేహలత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీకి జై కొట్టడంతో తీరని లోటు ఏర్పడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ప్రసంగిస్తూ స్నేహలత టీడీపీలో చేరిక టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య ప్రసంగిస్తూ స్నేహలతతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం ద్వారా పార్టీలో చేరటం శుభసూచకమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ విజయంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాగుంట తనయుడు, యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీతో భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టంగుటూరు సర్పంచ్ మద్రాల మమత, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్బాబు, మాజీ ఎంపీపీ చదలవాడి చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు కామని విజయ్ కుమార్, మరో సీనియర్ నాయకులు బెజవాడి వెంకటేశ్వర్లు, యజమాని కామని సీను, కుందేటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తి శ్రీమతి కురుగుంట్ల శ్రీహరాత గారికి, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారికి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జూన్ 1 ఇన్ఛార్జి దామచర్ల సత్య గారికి, మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, సర్పంచ్ మమత గారికి, ఎక్స్ఎంపీపీ చంద్రశేఖర్ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బెల్లం సత్యం గారికి, మీరు చేసినటువంటి మీ అందరికీ మీడియాకి నమస్కారం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు మనకి ఇక్కడ వైసీపీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన, అదేవిధంగా శ్రీమతి కురుగుంట్ల స్నేహలత గారు, వారి అనుచరులు, 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. వారి చేరిక వల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి మరింత దోహదపడుతుందని ఆశిస్తూ, పార్టీలోకి వచ్చిన సందర్భంగా కొత్త పాత అనేటువంటి వివక్ష లేకుండా అందరం ఒక సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. గౌరవం కూడా, గౌరవ మర్యాదలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేస్తా ఉన్నాను. రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చారు. కనీసం వృద్ధులకు ఇచ్చేటువంటి, వృద్ధులు వితంతులకు ఇచ్చే పెన్షన్ ఆయన 3000 ఇస్తాను 3 సంవత్సరాల దాకా చెప్పడం కూడా కొంచెం చిన్నచూపుగా కనిపిస్తుంది. ఆ పార్టీలో చాలామంది కూడా దాన్ని స్వీకరించారు. రేపు తెలుగుదేశం పార్టీ ఈ నెల నుంచే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన 2028 జనవరిలో వరకు 3000 ఇచ్చి అప్పుడు ఒక 250 పెంచుతాను, 2029 జనవరిలో ఇంకొక 250 పెంచుతానని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం, ఆ పార్టీలో వాళ్ళకి చాలామంది దాన్ని పార్టీ పని అయిపోయింది అనేటువంటి భావించేసి చెప్పుకుంటున్న పరిస్థితులు. ఆ విధంగా చూసుకుంటే 4000 to 3000 ఇద్దరు సంవత్సరానికి 12000 రూపాయలు నష్టపోతున్నారు పెన్షన్దారు. 3 సంవత్సరాలు 48000 నష్టపోతున్నారు. ఆ తర్వాత సంవత్సరం దగ్గర దగ్గర ఒక 9000 నష్టపోతున్నారు. ఇంకో ఆ నెక్స్ట్ ఇయర్లో ఒక 6000 నష్టపోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా దగ్గర దగ్గరగా ఒక 65000 రూపాయలు వృద్ధులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే మేనిఫెస్టోలో 48000 సంవత్సరానికి ఇస్తుంటే ఆయన చెప్పిన దాని అంటే నేను పెన్షను 3000 ఇస్తానని చెప్పడం
లాస్ట్లో 125 వేతం వీళ్ళంటే వాళ్ళ చిన్న చూపు తెలియజేస్తోంది. అదేవిధంగా గతంలో అమ్మఒడి 15,000 ఇద్దరికి ఇస్తామని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మీటింగ్లో. తర్వాత ఒకళ్ళకి దాన్ని 13,000 చేశారు. నిన్న దాన్ని ఒప్పుకుంటూ ఇంకో 2,000 పెంచేసి ఇస్తున్నామన్నారు. దాన్ని కూడా ఇంకో దానికని కట్ చేస్తారో ఏమో కూడా తెలియదు. అటువంటివి కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తామని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పడం జరిగింది. దానిలో సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓటు అడుగుతారంట పరిస్థితిలో. అది చేయకపోగా దాన్ని ఊసే ఎత్తలేదు. ఇంకోటి ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తారన్న ఉద్యోగులకు ఇచ్చిన భరోసా, దాని మీద ఇటువంటి మాట మాట్లాడకపోవడం, 95.99% అమలు పరిచయం ఇట్లా చేసుకుంటే మధ్య నిషేధం కావచ్చు, ఇది కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సొంత పార్టీలనే వ్యతిరేకం. ఈ సందర్భంలో ఆ వ్యతిరేకత అనేది కూడా శ్రీహలత గారు మార్గం కూడా కాదు, అది కూడా ప్రభావితం చేసి ఉండొచ్చు అని చెప్పి భావిస్తా ఉన్నాను. ఇవి ఏదైనప్పటికీ కూడాను భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి జరగాలి, భవిష్యత్ తరాలకు మంచి జరగాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని శ్రీహలత గారు పార్టీలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అవన్నీ స్వాగతిస్తూ మరొకసారి మీకు సైకిల్ గుర్తు కొట్టేసి నన్ను మామూలు శ్రీనివాస గారు గెలిచినందుకు ఈరోజు మన స్నేహలత గారి కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీలో చేరటం ఒక శుభ పరిణామం. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా ఆనందంగా లేరనేది దీనికి నిదర్శనం. ఎందుకంటే ఆమె సర్పంచ్గా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆమె చాలా అవమానాలు ఆ పార్టీలో ఎదుర్కొంది. దానికి అందరం కూడా ఇక్కడ మీ అందరికీ తెలుసుకోవాలి ఆ విషయాలన్నీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫు కూడా అండగా ఉంటాం. భవిష్యత్తులో ఉమ్మడి ప్రణాళికతోటి ఎటువంటి కష్టాలు వచ్చినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతోటి కొండేపు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా మన స్వామి గారిని, అలాగే ఎంపీగా మావుండ శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజారిటీతోటి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మీకు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన పథకాలు మన అన్ని వర్గాల ప్రజలకి సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నిండు మనసుతోటి మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఈసారి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా తెలియజేసుకుంటూ సమయం తక్కువైనా 2 రోజుల్లోనే పొద్దునే మనకి ఈరోజు మేము జాయిన్ అవుతున్నామని మేడం గారు చెప్పడం, అతి తక్కువ టైంలో కూడా ఇంత మంచి సమావేశం నిర్వహించిన స్నేహలత మేడం గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో కూడా మేము ఆహ్వానిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నివాసం ఉండే చోట దేవుని ఆశీర్వాదం. అట్లాగే మన మేడం గారు తీసుకున్న నిర్ణయం సజ్జనలో సాంగత్యంలో ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఎంతో దారుణంగా ఉంది. మాట్లాడే వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, అడిగిన వాళ్ళ మీద జైళ్ళు, న్యాయం అడగటానికి లేదు, తర్వాత ఏదైనా అక్రమం జరిగితే అది అడగటానికి లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ రకంగా విద్యావంతులంతా ప్రపంచం మొత్తం మీద ఆలోచించి ఈ రాష్ట్రానికి బయలుదేరి వస్తున్నాం. ఏంది ఈ అరాచకం, ఈ అన్యాయం, దీన్ని ఎలా అరికట్టకపోతే ఇది ఇంకా ముదుటి చాలా ప్రమాదం ఉందని చెప్పని ప్రపంచంలోంచి చాలా దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రేపు ఆంధ్ర రాష్ట్రానికి తరలి వస్తున్నారు. ఇటువంటి తరుణంలో మన వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు విద్యుత్ ఛార్జీలు 9 ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే అందరూ ఇచ్చారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు 9 పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 4 పెంచారు, 7 పెంచారు, అలాగే ప్రతిదీ పెంచుకుంటానే పోతా ఉన్నాను. తర్వాత డీజిల్ ఆయిల్ ఇవాళ ఒక ప్రమాదకరమైన డాక్యుమెంటు, దాని మీద కూడా ఒక ప్రమాదకరమైన జీవో తీసుకుని వచ్చారు దొంగతనంగా. అన్నీ దొంగ జీవోలే. ఇటువంటి తరుణంలో మనకు మంచి
వాళ్ళు సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని తీసుకురావాలని చెప్పి లోన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ మన చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసింది.